యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంగం నుండి చౌటుపల్ వరకు రహదారి నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకొని 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన శుభ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి యాదాద్రి భువనగిరి జిల్లా భాజపా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో నేడు సంగం గ్రామంలో కిషన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. మరి దానికి నిదర్శనంగా ఎన్నో ప్రాజెక్టులు ఇస్తున్న దాఖలాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఈసారి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతోటి 48 రోడ్డు ప్రాజెక్టులు విస్తరణ అంటే వైడనింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ సంబంధించినటువంటి తెలంగాణలో 48 ప్రాజెక్టులకు 878 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. వారిని మరి తెలంగాణ ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సంగం గ్రామంలో ప్రజలు, సంగం గ్రామం అనేది ఇటు ఏ పట్టణాన్ని చూసినా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది. అటు వలిగొండ కావచ్చు, ఇటు భువనగిరి కావచ్చు, మరి చౌటుపల్లి కావచ్చు, పోచంపల్లి కావచ్చు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతవాసులు ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఉద్యోగ అవకాశాల ఉద్యోగాల కోసమైనా, మరి అలాగే చదువుల కోసమైనా మరి ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, ఎక్కడ కూడా సరిగ్గా రోడ్లు లేనటువంటి పరిస్థితి, వారి దృష్టికి, కిషన్ రెడ్డి గారి దృష్టికి భారతీయ జనతా పార్టీ సమస్యలు తీసుకెళ్లిన వెంటనే చౌటుపల్లికి 13.2 కిలోమీటర్లు రోడ్ వైడనింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్కి 18 కోట్లు శాంక్షన్ చేయించి చొరవ తీసుకొని మరి కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి శాంక్షన్ చేయించి మరి ఈ గ్రామాన్ని చౌటుపల్లికి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఈ గ్రామాలను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సంగం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ గ్రామాలకు రోడ్లు లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, మండల హెడ్ క్వార్టర్ కానీ కనెక్షన్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి.